జిల్లాలో అమలవుతున్న నాలుగవ రోజు లాక్ డౌన్ సందర్భంగా జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణాలను ఎస్పీ రాహుల్ ఎగ్డే స్వయంగా పరిశీలించారు ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వైరస్ ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ప్రజల స్వీయ రక్షణ కంటే మించింది మరోటి లేదని గ్రహించి కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా మాస్క్లు భౌతిక దూరం పాటించాలని జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే అన్నారు ముఖ్యంగా లాక్ డౌన్ సమయాల్లో అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ సీఎలు అనిల్ కుమార్ వెంకటేష్ ట్రైనీ ఎస్ఐ సంధ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజల కోఆపరేషన్ మంచిగానే ఉంది టెన్ ఆల్ టెన్ ఓ తర్వాత ఆల్మోస్ట్ వాలంటరీ కంప్లైంట్ బట్ అక్కడ ఇక్కడ చిన్న ఎవరు ప్రజలు కూడా బయట రావద్దు ప్రజలు ఎవరైనా బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడుతున్నాం నిన్న కూడా మనం 120 పీపుల్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది ఒక 10 షాప్స్ మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాం సో ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి అనవసరంగా ఎవరు కూడా బయట రావద్దు